నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ గోల్డ్ సిల్వర్ ఈరోజు నైన్టీన్త్ ఆగస్ట్ మార్నింగ్ అప్ అవడం ఓపెన్ చేయడం చూస్తున్నాం ఎంసీఎక్స్లో సిల్వర్ సెవెన్ హండ్రెడ్ పర్ కేజీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ గోల్డ్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ తులా అప్ ఓపెన్ అవ్వడం చూస్తున్నాం బులియన్ మార్కెట్ స్పాట్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ కూడా ఇదే విధంగా అప్ అయి ఆ ప్రీమియం ఎంసీఎక్స్కి అండ్ మన బులియన్ మార్కెట్కి ఆ ప్రీమియం కంటిన్యూ అవుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్స్ కూడా ఓపెన్ అయ్యాయి కరెంట్గా బట్ జనరల్గా ఇండియన్ టైం ప్రకారం లేట్ ఈవినింగ్ మేజర్ మూవ్స్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఈరోజు మనకు దాదాపుగా సెవెన్ సెవెన్ థర్టీ టైంలో యుఎస్ మార్కెట్స్ కూడా ఓపెన్ అవుతాయి అదేవిధంగా కరెంట్గా ఆఫ్టర్నూన్ మార్కెట్ ఈక్విటీ మార్కెట్స్ అంతా యూరోప్లో ఓపెన్ అయిపోయాయి బట్ స్టిల్ ఫ్రైడే నాడు ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ సిల్వర్ ఏదైతే స్ట్రాంగ్గా మూవ్ అయిందో ఇప్పుడు కొంత బ్రేక్ తీసుకుంటుంది కొంత సైడ్ వేస్ యాక్టివిటీ మాత్రం చూపిస్తుంది సైలెంట్ యాక్టివిటీ మాత్రం కరెంట్ సిచ్యువేషన్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో చూపిస్తుంది బట్ ఫ్రైడే లేట్ నైట్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ స్ట్రాంగ్ క్లోజ్ అయిందో ఇండియన్ మార్కెట్ అప్పటికల్లా క్లోజ్ అవడం వల్ల ఈరోజు గ్యాప్ అప్ అవ్వడం ఇండియన్ మార్కెట్లో చూస్తున్నాం సో ఎంసీఎక్స్లో దాదాపుగా సెవెన్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ సిల్వర్ అలాగే టూ ఫిఫ్టీ రూపీస్ పర్ తులా గోల్డ్ హయ్యర్ లెవెల్లో ట్రేడ్ అవుతున్నాం చూస్తున్నాం అండ్ ఇక్కడ ఒక సైడ్ వేస్ యాక్టివిటీ కంటిన్యూ చేస్తుంది అగైన్ బిగ్ మూవ్స్ రావాలంటే ఈవినింగ్ అవ్వాలి యూఎస్ ఈక్విటీ మార్కెట్ స్టార్ట్ అవ్వాలి అప్పుడు మనకు మళ్ళా గోల్డ్ అండ్ సిల్వర్లో ఇంట్రాడేలో ఒక పెద్ద మూవ్స్ వచ్చే అవకాశం అక్కడ కనపడుతుంది బట్ ఫ్రైడే నాడు ఏదైతే బ్రేకౌట్ ఇచ్చి ట్రిపుల్ టాప్ అవుట్స్ ఇచ్చిందో ఆ ట్రిపుల్ టాప్ బ్రేకౌట్ ఇ స్ స్ట్రాంగ్గా క్లోజ్ అవడం గోల్డ్ చూసాం కాబట్టి ఆ స్ట్రెంగ్త్ అనేది కంటిన్యూ చేసే అవకాశం ఉంది ఎనీ ఛాన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంత కూల్ అయితే మన గోల్డ్ ప్రైస్ కూడా కొంచెం తగ్గుతుంది బట్ హార్డ్లీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ తుల తగ్గే అవకాశం ఉంది అంతకన్నా ఎక్కువ తగ్గే అవకాశం కనబడట్లేదు బై ఎనీ ఛాన్స్ ఈవినింగ్ మనకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ తులా తగ్గితే గుడ్ ఆపర్చునిటీగా మనం చూడాలి ఆ టైంలో మీరు బై చేసుకోవచ్చు బట్ ఎవరైనా ఈటీఎఫ్ కొనాలనుకుంటే మాత్రం ఇంటర్నే మన ఇండియన్ మార్కెట్లో ఓన్లీ త్రీ థర్టీ వరకే బై చేసుకోవాలి త్రీ థర్టీ తర్వాత అంటే మనకు ఈటీఎఫ్ గోల్డ్ ఈటీఎఫ్ సిల్వర్ ఈటీఎఫ్ కొనే అవకాశం ఉండదు మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే రేపు మాత్రమే దాన్ని ఎన్ఎవి తీసుకుంటుంది కాబట్టి ఈరోజు బాటమ్ని క్యాచ్ చేయాలంటే మనం డెఫినెట్గా ఫిజికల్ మార్కెట్ స్పాట్ మార్కెట్ ప్రైస్ ప్రకారం ఒక లోకల్ గోల్డ్ షాప్ దగ్గర మనం గోల్డ్ బిస్కెట్స్ గోల్డ్ కాయిన్స్ కొనే అవకాశం ఉంటుంది బట్ ఎంసీఎక్స్లో ట్రేడ్ చేసే వారికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈవినింగ్ తగ్గినప్పుడు ఎంసీఎక్స్లో ఫ్యూచర్స్ ఎంసీఎక్స్లో ఆప్షన్స్ ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో మనకు ఆపర్చునిటీ దొరికే అవకాశం ఉంటుంది సో ఈ మూమెంట్ స్టేబుల్గా సైలెంట్గా ఒక సైడ్ వేస్ యాక్టివిటీ కరెంటు సిట్యువేషన్లో మన గోల్డ్ సిల్వర్ ట్రేడ్ అవుతుంది రండి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి చూస్తాం ఇంటర్నేషనల్ చార్ట్స్ ఎలా ఉన్నాయి చూస్తాం ప్రస్తుతం చూస్తే గోల్డ్ మినీ సెప్టెంబర్ ఫ్యూచర్ డైలీ చార్ట్ ప్రకారం చూస్తే మన క్లియర్గా హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చింది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఈ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్తోని ఇక్కడ ఇది ఫస్ట్ బాటమ్ ఇది సెకండ్ బాటమ్ సో హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ వచ్చి ఈ హైని క్రాస్ అయింది కాబట్టి ఇక్కడ ఈ అవుట్ ఇచ్చింది సో ఇది స్ట్రాంగ్ అవుట్ ఇప్పుడు సెవెంటీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ దగ్గర మనకు గోల్డ్ ట్రేడ్ అవుతుంది కాబట్టి బై ఎనీ ఛాన్స్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ తగ్గితే మనకి ఈ అవుట్ ప్రైస్ ఏదైతే ఉందో సెవెంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ దగ్గర మనకు ఎంట్రీ దొరికే అవకాశం ఉంది సో దిస్ ప్రైస్ ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ కింద మాత్రం వాలటిలిటీలో వస్తే మనకు ఒక ఎంట్రీ ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఎంట్రీకి పాజిబిలిటీ ఉంటుంది లేదా మనం గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బిస్కెట్స్ కొనాలనుకున్న ఆ టైంలో ఎప్పుడైతే ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ తగ్గుతుందో ఈరోజు కొనేవారికి ఫిజికల్గా కాయిన్స్ కొనేవారికి లేదా బిస్కెట్ కొనేవారికి కొంత హోల్డ్ చేయగలిగితే ఈవినింగ్ వరకు మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ తగ్గిందనుకోండి అప్పుడు ఇమీడియట్గా మనం బై చేసుకుంటే మనకు ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పరుతులా తగ్గే అవకాశం ఉంటుంది బట్ ట్రేడర్స్కి మాత్రం ఈ లెవెల్ గుడ్ ప్రైస్ అండ్ ఈ లెవెల్ ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో కొన్న వారికి మాత్రం స్టాప్లాస్ అనేది సెవెంటీ థౌజండ్ కింద ఉంటుంది అంటే దాదాపుగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ కింద స్టాప్లాస్ ఉంటుంది బై ఛాన్స్ సెవెంటీ థౌజండ్ లెవెల్స్ మనకు ఎంట్రీ దొరికితే మాత్రం అది బెస్ట్ ఎంట్రీగా మనం చూడవచ్చు ఈ రోజుకి మాత్రమే నెక్స్ట్ ఎప్పుడైతే ఈ హయ్యర్ బాటమ్ ఫార్మేషన్ చేసి ఈ హైని క్రాస్ చేసిందో ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఈ టార్గెట్ అనేది మనకు సెవెంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లెవెల్కు వెళ్ళే అవకాశంగా ఈ ప్యాటర్న్ని చూపిస్తుంది మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో చార్ట్ చూసినా కానీ ఇదే విధంగా ఫస్ట్ టాప్ సెకండ్ టాప్ థర్డ్ టాప్ బ్రేక్అవుట్ ఇచ్చి స్ట్రాంగ్ క్యాండిల్ ఫార్మేషన్తో క్లోజ్ ఇచ్చింది కాబట్టి మనకు ఒక బుల్లి స్టోన్ ఉంది ఇక్కడ కూడా మనకు రియాక్షన్ వస్తే ఒక ట్వంటీ డాలర్స్ తగ్గే అవకాశం ఉంది ఎప్పుడైతే ట్వంటీ ఫోర్ ఎయిటీ టూ ట్వంటీ ఫోర్ ఎయిటీ త్రీ లెవెల్ వస్తుందో ఎక్సలెంట్ బై ఆపర్చునిటీగా నేను చూస్తాను బట్ ఇట్స్ అ వెరీ స్టేబుల్ ఎంట్రీగా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే త్రీ టైమ్స్ ఇక్కడి నుంచి సెల్లింగ్ ఇచ్చిందో దాన్ని స్ట్రాంగ్గా అవుట్ ఇచ్చింది కాబట్టి ఇది అప్పుడు మనకు సపోర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది మనకు నెక్స్ట్ డిమాండ్ అనేది ట్వంటీ ఫోర్ ఎయిటీ లెవెల్ దగ్గర డిమాండ్ వచ్చే అవకాశం ఉంది సో ఈరోజు బై ఎనీ ఛాన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ట్వంటీ థర్టీ డాలర్స్ కూల్ అయితే మాత్రం మనకు మంచి ఎంట్రీ ఆపర్చునిటీగా చూడొచ్చు అదేవిధంగా ఇండియన్ మార్కెట్లో కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లోవర్ లెవెల్స్ వచ్చినప్పుడు గుడ్ ఎంట్రీ పాయింట్ బై ఎనీ ఛాన్స్ సెవెంటీ థౌజండ్ వస్తే మాత్రం ఇట్ కెన్ బి అన్ ఎగ్జైటింగ్ ఛాన్స్ అన్నట్టుగా మనం చూడొచ్చు సో సెవెంటీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంసెక్స్ లెవెల్ ప్రకారం మనం ఈ రోజుకి అంటే నైన్టీన్త్ ఆగస్ట్ రోజుకి ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్తో కూడా ఆలోచన చేయగలుగుతాం బట్ ట్రేడర్స్ ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో చూసినప్పుడు మాత్రం డెఫినెట్గా మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి దీనికి స్టాప్ లాస్ అనేది సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్టీ నైన్ సిక్స్ హండ్రెడ్ దగ్గర ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఎవరైతే ఎంసీఎస్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారో వారికి సిక్స్టీ నైన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర డెఫినెట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఇప్పుడు సిల్వర్ విషయానికి వచ్చేస్తే సిల్వర్ విషయానికి వచ్చేస్తే మనకు లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫార్మేషన్ ఇచ్చాక ఇక్కడ మనకు హయ్యర్ టాప్ హయ్యర్ బాటమ్ ఇచ్చి ఫ్రైడే నాడు చూడండి క్యాండిల్ ఎంత స్ట్రాంగ్గా మనకు క్లోజ్ అయిందో సో ఈ క్యాండిల్ ఫార్మేషన్ చూస్తే దాదాపుగా ఇన్ని డేస్లో మనకు చూసే సో మెనీ డేస్లో ఆఫ్టర్ దిస్ హ్యూజ్ రెడ్ క్యాండిల్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ సో స్ట్రెంగ్త్ అనేది సిల్వర్లో కూడా స్ట్రాంగ్ ఉంది సో ఈ స్ట్రెంత్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది ఇది ఎయిటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇన్ ఎంసీఎక్స్ సిల్వర్ మైక్రో ఆగస్ట్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ ప్రకారం ఎయిటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్గా మనం చూడాలి ఎందుకంటే ప్రీవియస్లీ ఎగ్జాక్ట్గా ఎయిటీ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి హ్యూజ్గా సెల్ ఆఫ్ ఇచ్చింది దాదాపుగా సిక్స్ థౌజండ్ రూపీస్ పర్ కేజీ సిల్వర్లో ప్రైస్ కరెక్షన్ వచ్చింది సో అలాగే ఇప్పుడు కూడా ఎయిటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్ దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సిల్వర్ చాలా వాలటైల్ సో ఆ వాలటిలిటీలో కొంత స్ట్రాంగ్ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఈరోజు కూడా మనం గ్యాపప్ అవుతుందని అనుకున్నాం ఎగ్జాక్ట్గా మండే నాడు ఈరోజు నైన్టీన్త్ ఆగస్ట్ గ్యాప్ అప్ అవడం చూస్తున్నాం మనకు బై ఎనీ ఛాన్స్ ఈరోజు వాలటిలిటీలో ట్రేడింగ్ పర్స్పెక్టివ్తో ఆర్ ఇన్వెస్ట్మెంట్ పర్పెక్ పర్స్పెక్టివ్లో ఎయిటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్స్ వస్తే అదొక మంచి ట్రేడింగ్ బయ్యంగ్ ఆపర్చునిటీగా మనం చూడొచ్చు ఫిజికల్గా కొనేవారికి సిల్వర్ బార్స్ కొనేవారికి సిల్వర్ ఆర్నమెంట్స్ కొనేవారికి ఎయిటీ వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ వస్తే మాత్రం ఇమ్మీడియట్గా మీరు ఆర్డర్ పెట్టుకొని బై చేసుకుంటే మీకు దాదాపుగా ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సిక్స్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ మీకు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లెవెల్ కోసం వెయిట్ చేసి అక్కడ యాక్ట్ అవుతే మీరు కొనే ఐటమ్స్కి పర్ కేజీ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లెవెల్ ఈరోజు వచ్చే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే ఈవినింగ్ ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయో ఈక్విటీ మార్కెట్స్ అప్పుడు కొంత వాలిటిలిటీ చూసే అవకాశం ఉంది కాబట్టి దేర్ ఆర్ ఛాన్స్ ఈ రోజు మనకు కొంత డిప్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఆర్ ఆఫ్టర్ టూ త్రీ డేస్ ఎప్పుడైతే ఈ లెవెల్ టచ్ అవుతుందో అక్కడి నుంచి కూడా మనకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు ఈ లెవెల్ మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఈ చార్ట్ ఇండికేషన్స్ చూపిస్తున్నాయి సో మీరు తగిన అడ్వైస్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ దగ్గర తీసుకొని ఇన్వెస్ట్ చేయగలరు నేను సెబీ అన్లిస్టింగ్ కాదు ప్యూర్లీ చార్ట్స్లో ఇండికేషన్ వచ్చిన విధం చూసి నేను అనాలిసిస్ షేర్ చేయడం జరుగుతుంది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ థ్యాంక్ యూ